ముసుకులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో ఆ సీనియర్ ఎమ్మెల్యే డైరెక్ట్ అటాక్ ప్రారంభించారు తన ఇలాకాలోకి వస్తే ఓడిపోవడం ఖాయమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పబ్లిక్ డయాస్ మీద చేసిన ఈ హెచ్చరిక ప్రత్యర్థి పార్టీకి కాదని సొంత పార్టీకి చెందిన మంత్రికేనని చర్చ జరుగుతోంది రాజకీయ వేడిని దాచేసిన ఆ వ్యాఖ్యలు అమాత్యుడి ముందరి కాళ్లకు బంధం వేయడానికా లేక టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాననే సంకేతమా ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి ఎలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు 2004 2019 లో కాంగ్రెస్ తరపున 2019 లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన కన్నబాబురాజు శైలి భిన్నంగా ఉంటుంది నయానో భయానో ఆధిపత్యం చెలాయించడానికే ప్రయత్నిస్తారన్న నెగటివ్ టాక్ ఉంది రాజకీయ ప్రత్యర్థి అయినా సొంత పార్టీ నాయకత్వమైన పట్టుదల వస్తే అమ్మి తుమ్మి తేల్చుకోవడానికే సిద్ధపడతారనేది ఆయన గత చరిత్ర చెప్తోంది మొన్నటి ఎన్నికల తరువాత సీనియారిటీ ఆధారంగా మంత్రివర్గంలో చోటు ఆశించిన ఫలితం దక్కలేదు అమాత్య యోగం రాలేదన్న అసంతృప్తితో ఉండగానే కుమారుడు సుకుమార్ వర్మ ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్న డీసీసీబీ పదవి పోయింది వీటన్నిటిని అధిగమించి మరోసారి ఎలమంచిల నుంచి పోటీకి సిద్ధమవుతున్న కన్నబాబురాజుకు హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది ఇక వచ్చే ఎన్నికల్లో కన్నబాబురాజుకు టికెట్ లేదని చెప్పేసిందని తిరిగి అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో సరిపెట్టిందనే చర్చ మొదలైంది ఎలమంచిల నుంచి పోటీకి మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడీగా ఉన్నారనే ప్రచారం బలంగా ఉంది అమర్నాథ్ అభ్యర్థులను హైకమాండ్ పరిశీలించి పోటీకి అనుమతి ఇచ్చిందనేది మరో అంశం ఎలమంచిలలో కాపు గవర మత్స్యకార వెలమ సామాజిక వర్గాలు ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనివార్యమనే అంచనాల మధ్య అభ్యర్థిని మార్చాలని నివేదికలు హైకమాండ్కు చేరినట్లు బోగట్ట కాపు ఓటింగ్ కీలకం కనుక అదే సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ అభ్యర్థిత్వం పరిశీలించవచ్చనే సూచన చేసినట్లు సమాచారం సరిగ్గా ఇక్కడి నుంచే ఎలమంచిలి అధికార పార్టీలోకి అగ్గిరాచుకుంది ఎమ్మెల్యేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అచ్యుతాపురం మండల స్థాయి నాయకత్వం అమర్నాథ్ చెంతకు చేరింది మంత్రి ప్రధాన అనుచరుడు గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్ వర్సెస్ ఎమ్మెల్యే అనే స్థానంలో వైరం ఏర్పడింది కన్నబాబుకు సమాంతరంగా చోడవరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు బొడ్డేటి ప్రస్తుతం ఎలమంచిల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఎమ్మెల్యేపై పుట్టిన అసమ్మతి ఆరున్నొక్క రాగం అందుకుంది మండల స్థాయి నాయకత్వం తిరుగుబాటు చేసింది రియల్ ఎస్టేట్ వెంచర్లు అక్రమ క్వారీలు ఇసుక తవ్వకాలపై విచారణ కోరుతూ కలెక్టరు ఫిర్యాదు చేసి కన్నబాబును ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరిగాయి వాస్తవంగా ఈ పరిణామాలేవి కన్నబాబురాజు ఎప్పుడు ఊహించనివి తాజాగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం కొత్త నినాదం గట్టిగా వినిపిస్తోంది పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం మారిపోవాలనే స్లోగన్ అందుకుంది దీంతో కన్నబాబురాజు ముసుకులో గుద్దులాటకు తెరదించే ప్రయత్నం చేశారు వైరి వర్గంగా ఉన్న బొడ్డేటి ప్రసాద్ ను వేదికలకు ఆహ్వానించడమే కాదు కలిసి కేక్ కట్ చేశారు మునగపాక వెళ్లి బొడ్డేటి నిర్వహించిన వేడుకల్లోనూ పాల్గొన్నారు ఇది ఆసక్తికర పరిణామం కాగా ఎమ్మెల్యే వర్గం మాత్రం జీర్ణించుకోలేకపోయిందట క్షేత్రస్థాయిలో వైరం పెట్టుకుని నలిగిపోతుంటే మీరంతా ఒక్కటవుతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం ఇదే సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నేరుగా మంత్రి అమర్నాథ్ వర్గానికి తగిలాయి వచ్చే ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి టికెట్ కేటాయించాలని అలా కాకుండా వలస నేతలు పోటీకి దిగితే ఓడిపోవడం ఖాయమని హెచ్చరించారు ఎమ్మెల్యే కన్నబాబురాజు కామెంట్స్ వెనుక నిగూఢార్థం ఉందనే అభిప్రాయం తెరపైకి వచ్చింది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ద్వారా అమర్నాథ్కు ఎలమంచిలో పనేంటి అనే చర్చ ప్రజల ముందు పెట్టాలనేది ఎమ్మెల్యే ఆలోచనగా చెప్తున్నారు ఈ దిశగా తొలి అస్త్రం ఎమ్మెల్యే విసిరినట్టే కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఎలమంచిల నుంచి పోటీ చేయాలని కన్నబాబురాజు భావిస్తున్నారట వయోభారణం కారణంగా తాను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు జరిగేలోపు కుమారుడు
పాలిటిక్స్ లోకి టేక్ ఆఫ్ ఇవ్వాలని అనుకున్నారట. అందుకే టికెట్ కోసం ఎమ్మెల్యే పక్క చూపులు ప్రారంభించారనేది కన్నబాబు వ్యతిరేక వర్గం చేస్తున్న ప్రచారం. ప్రధాన ప్రతిపక్షంలోని ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారనే ప్రచారం ప్రారంభించింది. వైసీపీ నుంచి టికెట్ రాకపోతే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారనే వాదన ఉంది. మరి కన్నబాబురాజు ఏం చేస్తారో, ఎమ్మెల్యే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.